కోర్టు అంటే మొన్న జరుగుతున్న మొన్న జరిగిన అబ్సల్యూట్ అంటే గ్రూప్ ఎగ్జామ్ లో జరిగిన స్కామ్ బయటపడ్డ స్కామ్ టిఎస్పిఎస్సి భాగోతం బయట పడ్డాక మొత్తము అన్ని పేపర్లు లీక్ అయిన తర్వాత అన్ని పేపర్లు టెక్నికల్ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న పేపర్లు లీక్ అయిన తర్వాత గ్రూప్ వన్ అప్పుడు కండక్ట్ చేసిన గ్రూప్ వన్ రద్దు చేసిన తర్వాత ఇంకోసారి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయని చేతగానోళ్ళు మీరు ఇంకా ఏం గ్రూప్ వన్ ఇంకా ఏమి పిఎస్పిఎస్సి ఏమన్నా అంటే కేటీఆర్ పిఎస్పిఎస్సి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే దాన్ని అపాయింట్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పు హుబ్బు కాదా? కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే సస్పెండ్ చేసే అర్హత నీకు ఉంటుంది, రిమూవ్ చేసే అర్హత కాదు. సస్పెండ్ చేసే అర్హత ఉన్నప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేవు? ఇప్పటి వరకు ఈ సిట్ అని చెప్పేసి ఆ స్టాండ్ అని చెప్పేసి ఉన్నలేని సిట్లు స్టాండ్ అంటే నయీం నుంచి హ్యాండ్ స్కామ్ల మీద అన్నిట్ల మీద సిట్లు స్టాండ్లు అయిపోయి ఆఖరికి మొన్న ఎమ్మెల్యేల సో కాల్డ్ కొనుగోలు కూడా దాంట్లో కూడా సిట్ స్టాండ్ ఇప్పటి వరకు సిట్ రాలేదు, రిపోర్ట్ రాలేదు, స్టాండ్ అయితే అసలుకే కాలేదు. ఏ ఆడాసిటీతోని నువ్వు నరేంద్ర మోడీ గాని తెలంగాణకు రానియమని చెప్పేసి అంటున్నావు? ఎవరివి నువ్వు? నీ హెసియత్ ఎంత? ఎందుకంటే సిగ్గు లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కావాలని తెలంగాణ కోసం నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి నీకు అవసరం అని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని ఎక్కువ చేసి ఆ పైసలు దొబ్బుకు తిని చాతగాని ప్రభుత్వం ఇది. అటువంటి ప్రభుత్వంలో నువ్వు అసలు ఉండుడే వేస్ట్. అంటే నువ్వు మీ నాయన ఉండేపట్కే ఉన్నావు తప్ప నువ్వు ఒక కార్యకర్తగా నువ్వు చేసిందేం లేదు. నువ్వు ఇంటలెక్చువల్లీ అయినా అడ్మినిస్ట్రేటివ్లీ అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చింది ఏమీ లేదు. ఈ దేశం పోయి అక్కడ ఫోటో దిగి ఆ దేశం పోయి అక్కడ ఫోటో దిగి వచ్చుడు తప్ప నువ్వు ఇప్పటి వరకు తీసుకొచ్చింది లేదు. నువ్వు ఫస్ట్ ఉన్న పంచాయతీ రాజ్ పోర్ట్ఫోలియో నీకు చేతగాకనే నాకు ఇది కాదు అని చెప్పేసి వదిలేసినావు. దాని తర్వాత మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో అసమర్థు నువ్వే ఫెయిల్నావు. నువ్వు ఏ భూకంతో నరేంద్ర మోడీ గారు రావద్దు ప్రశ్నలు చెప్పాలా? ఎవరివయ్యా నువ్వు ప్రశ్నలు అడిగేటానికి? మేము జవాబిస్తామని అనుకుంటావు కూడాలే? ఎవరు అసలు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు నీకు ఇంగిత జ్ఞానం లేదు, నీకు మా గురించి మాట్లాడే హేసియత్ కూడా లేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళు జోడు దొంగలు, 22 ఏళ్ళ అన్యోన్య దాంపత్యం, మొగుడు పెండ్లాలైన కొట్టుకుంటారేమో కానీ మీరైతే పాలు నీళ్ళలాగా కలిసిపోయినరు, కలిసిపోయే ఉంటారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడే మేల్కొంటున్నారు. మీరెంత పచ్చి దొంగలో ఈజీగా కలిసిపోతుంది. సో నువ్వు మాట్లాడు, కొంచెం తక్కువ చేసి ఏమైనా చేయాలనుకుంటే చెయ్యు. ఫస్ట్ టిఎస్పిఎస్సిని చేంజ్ చేయు, సస్పెండ్ చేయు, ఎంక్వైరీ కండక్ట్ చేయు. ఎందుకంటే ఆ రోజు దొంగతనంలో ఎక్కువ మంది మీ ఊరు నుంచేనట, మీ పిఏ ఊరు నుంచే అట. ఈ టిఎస్పిఎస్సి స్కామ్ ఎంత దూరం వరకు పోయిందో, ఎంత మీది వరకు పోయిందో అది అంతా అర్థమైపోయింది. ఎందుకంటే టిఎస్పిఎస్సి మీరు కలిసి ఆడుతున్న నాటకం తెలంగాణ ప్రజలను ఇంకా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అంతే.